కొద్దిసేపటి క్రితం ఆయన ఈ అంశానికి సంబంధించి అంటే బాత్రూమ్ లో ఆయన జారిపడినట్టు తెలుస్తోంది బాత్రూమ్ లో జారిపడ్డారనే ప్రమాదవశాత్తు ఆ తర్వాత ఆయన చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్న క్రమంలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది బిఎస్ రావుకి సంబంధించి ఆయన శ్రీ చైతన్య విద్యా సంస్థని ఏ విధంగా ఆయన విస్తరించారో మనకు తెలుసు అయితే ప్రస్తుతం ఆయన లేరు అనే వార్త కలిచి వస్తోంది శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి చాలా మందిని ఎందుకంటే ఎంతమందికి సంబంధించి ఆ విద్యా సంస్థల ద్వారా ఎదిగారు ఎంతమంది వివిధ రంగాల్లో నిష్ణాతులుగా మారారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిఎస్ రావు మరణ వార్త షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి ఆయన భౌతిక గాయని విజయవాడకు తరలిస్తున్నారు విజయవాడలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఇంగ్లాండ్ ఇరాన్లలో కూడా ఆయన ముఖ్యంగా బిఎస్ రావు దంపతులు వైద్యులుగా సేవలు అందించారు 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థను స్థాపించడం జరిగింది తొలుత విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలను స్థాపించారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 321 జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బిఎస్ రావు అంటే బొప్పన సత్యనారాయణ రావు ఇక లేరు కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్ళు అనారోగ్యంతో హైదరాబాద్లో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది బిఎస్ రావు భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం విజయవాడకు తరలిస్తున్నారు 14 జూలై విజయవాడలో బిఎస్ రావు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఇక బొప్పన సత్యనారాయణ రావు బొప్పన సత్యనారాయణ బిఎస్ రావు తొలినాలలో యూకే ఇరాన్లో డాక్టర్గా పనిచేశారు అనంతరం భార్యతో కలిసి 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థను స్థాపించడం జరిగింది అందులో భాగంగా తొలుత విజయవాడలోనే తొలి జూనియర్ కాలేజీని ఆయన ఏర్పాటు చేశారు విజయవాడ నుంచి నెమ్మదిగా తమ కాలేజీలను పెంచుకుంటూ పోయారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీరి కాలేజీలు ఉన్నాయి మొత్తం 321 జూనియర్ కాలేజీలు 322 శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ని అలాగే 107 సిబిఎస్ఈ స్కూల్స్ని కూడా నిర్వహించడం జరుగుతోంది అయితే కొద్దిసేపటి క్రితం శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు కన్నుమూయడం శ్రీ చైతన్య విద్యా సంస్థల సంబంధించిన వారిని కలవరపాటు గురి చేస్తుందని చెప్పాలి ఎందుకంటే ఎంతోమంది ఎంతోమందికి ఉపాధి కల్పించారు ఎంతోమంది విద్యావేత్తలను తయారు చేశారు ఎంతోమంది విద్యావేత్తలు అక్కడి నుంచి వచ్చారు ఎంతోమంది వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు కూడా అక్కడి నుంచి వచ్చారు అటువంటి బిఎస్ రావు బొప్పన సత్యనారాయణ రావు కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56 మందితో అంటే 56 మంది విద్యార్థులతో ఆయన 1986లో ప్రారంభించడం జరిగింది 9 ఏళ్ల వరకు కూడా ఆ విద్యా సంస్థకు సంబంధించి ఎటువంటి ఎక్స్పాన్షన్ కూడా జరగలేదు దాదాపు 9 ఏళ్ల పాటు ఎటువంటి ఎక్స్పాన్షన్ జరగలేదు విద్యార్థులు మాత్రం 1000 మందికి పెరిగారు అక్కడ 1995 నుంచి ఈ విద్యా సంస్థ విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ ఆరంభమైంది ఒక బ్రాంచ్తో ఆరంభమైన ఈ విద్యా సంస్థ ఈరోజు దాదాపు 300కు పైగా బ్రాంచ్లతో విస్తరించిందంటే అర్థం చేసుకోవచ్చు విద్యా రంగానికి సంబంధించి ఎటువంటి విశేష సేవలు అందించారు ఒక శ్రీ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైట్ రాజేష్ కొద్దిసేపటి క్రితం శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు కన్నుమూసినట్టుగా తెలుస్తోంది ఆయన భౌతిక కాయం రాజేష్ నా మాట వినిపిస్తోందా రాజేష్ నా మాట వినిపిస్తోందా రాజేష్ కొద్దిసేపటి క్రితం మనకు తెలుస్తోంది శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు ఇక్కడ లేరు అనే వార్త ప్రస్తుతం ఆయన భౌతిక కాయం ఎక్కడుంది ఆయన భౌతిక కాయానికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడికి తరలించబోతున్నారు ఆయన అంటే ఎవరున్నారు ప్రస్తుతం ఆయన భౌతిక ఆయన అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ ఆయన స్వస్థలమైనటువంటి తాడిగారికి అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతానికి అయితే సూర్యపేట వరకు వచ్చారని కూడా తెలుసుకున్న అంబులెన్స్ లో ప్రత్యేక అంబులెన్స్ లో ఆయన మృతదేహాన్ని విజయవాడకు సంబంధించిన తాడిగడపలో ఆయన స్వగ్రహం ఉంది అక్కడ స్వగృహం ఉంది అక్కడికైతే తరలిస్తున్నారు 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని స్థాపించినటువంటి బొప్పన సత్యనారాయణ బిఎస్ రావు గారు ఆయన ప్రశ్నించారు డాక్టర్ వృత్తిలో ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు తర్వాత శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించి ఎన్నో వేల మంది లక్షల మంది విద్యార్థులు ఆయన
తయారు చేశారని చెప్పుకోవచ్చు. శ్రీ చైతన్య విద్యా సంస్థ అనేది ఒక బ్రాండ్ ఉంది, ఇప్పటికే ఆ బ్రాండ్ కూడా కొనసాగుతుంది. అక్కడ చదివితే ఖచ్చితంగా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలని శ్రీ చైతన్య కాలేజీలో చదవాలని ఒక బ్రాండ్ ని తీసుకొచ్చినటువంటి బిఎస్ రావు ఇప్పుడు కనుమూశారని తెలియడంతో చాలా మంది కూడా శోక సముద్రంలో మునిగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది విద్యార్థులకు కానీ లేకపోతే ఉపాధ్యాయులకు కానీ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించినటువంటి బిఎస్ రావు ప్రస్తుతం ఇలా మృతి చెందడం, అంటే బాత్రూమ్ లో పడిపోయి ఆయన మృతి చెందడం నిజంగా దిగ్భ్రాంతికి అయితే గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని అయితే ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఆయన స్వగృహం తాడిగడపలో ఉంది. అయితే మొన్న వారం రోజుల కింద కూడా విజయవాడ ఒక కార్యక్రమంలో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆయన కాలేజీకి సంబంధించిన కొన్ని వివరాలను మీడియాకి వివరించారు. తమ కాలేజీ ఈ విధంగా రాణించిన అంశాలు కూడా ఆయన మీడియాకి వివరించారు. ఇంతలోనే వారం రోజుల వ్యవధిలోనే ఆయన చనిపోయే వార్తని ఆ కాలేజీ ఇబ్బంది కానీ లేకపోతే విద్యార్థులు కానీ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోవాలి స్థితిలో ఉన్నారని చెప్పాలి సచిన్. ఎందుకంటే సుదీర్ఘకాలం 1986 అంటే బహుశా అప్పుడే సంస్కరణ మొదలైన కాలం. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రైవేట్ రంగానికి సంబంధించిన ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రైవేట్ రంగంలో విద్యా వ్యవస్థలు దూసుకొస్తున్న కాలంలో ఆయన ప్రారంభించడం, తర్వాత సుదీర్ఘకాలంగా శ్రీ చైతన్య విద్యా సంస్థను అగ్రగామిగా నిలపడంతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో కూడా బిఎస్ రావు ఎంతో పేరు గాయించారు. ఎందుకంటే అక్కడ చదివితే ఐఐటీలో ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది, మెడిసిన్స్ లో కూడా ఖచ్చితంగా సీటు సాధించగలరు అనే ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి శ్రీ చైతన్య సంస్థల యజమాని ఈరోజు చనిపోవడం నిజంగా అత్యంత బాధాకరంగా విషయమని అందరూ కూడా చెప్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు ప్రముఖులు కూడా ఈ విషయం తెలిసి తమ దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు తాడిగడపలో ఆయన అంత్యక్రియలు ఉంటాయని ఆయన కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించి ఆయన కుమార్తె బిఎస్ రావు కుమార్తె కాలేజీల వ్యవహారాన్ని కూడా చూస్తూ ఉన్నారు. వృత్తిపరంగా ఆయన డాక్టర్ అయినప్పటికీ ఆయన ఆయన భార్య ఇద్దరు కూడా వృత్తిపరంగా డాక్టర్స్, కానీ డాక్టర్ రంగాన్ని వదిలేసి విద్యారంగం వైపు వచ్చారు. విద్యారంగం వచ్చి విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి, ఖచ్చితంగా విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రారంభించారు కాబట్టి తెలుగు ప్రజలకి తెలుగు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని శ్రీ చైతన్య విద్యా సంస్థను అయితే ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన దేశవ్యాప్తంగా ఎంతో పేరు, ఇతర దేశాల్లో కూడా శ్రీ చైతన్య ప్రారంభించారంటే ఏ విధంగా వాళ్ళు పనిచేశారు విద్యారంగానికి సంబంధించి పాటు మిగతా అన్ని రంగాలకు కూడా తీరని లోటుగా అనేక మంది తమ నివాళులు అయితే అర్పిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల ఆ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు తాడిగడపలో నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు సచిన్. రైట్ రాజేష్, కాసేపు మీరు లైవ్లోనే ఉండండి. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి వ్యూయర్స్కి అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు కన్ను మూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన కన్ను మూయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని అనారోగ్య కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే బాత్రూంలో ఆయన జారిపడిన తర్వాత ఆయన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని విజయవాడలోని ఆయన స్వస్థలానికి ప్రత్యేక అంబులెన్స్లో తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఫ్రేమ్ చూస్తున్నారు, ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఆయన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. ఆయన కావచ్చు, ఆయన కుటుంబం కావచ్చు, దాదాపు చిరునవ్వుతోనే ఆ చిరునవ్వులు వెదజల్లాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ అడుగు ఎలా పడింది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు, ఎక్కడ, ఏ విధంగా వేయాల్సి వచ్చిందని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ బిఎస్ రావుగా ఆయన పరిచయం, కానీ ఆయన అసలు పేరు, పూర్తి పేరు బొప్పన సత్యనారాయణ రావు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీని 56 మందితో ఆయన ప్రారంభించారు 1986. 9 ఏళ్ల వరకు ఎటువంటి ఎక్స్పాన్షన్ జరగలేదు, ఆ విద్యా సంస్థలు ఎటువంటి ఎక్స్పాన్షన్ జరగలేదు, కానీ స్టూడెంట్స్ మాత్రం పెరుగుతూ వచ్చారు. 1995 ఆ విద్యా సంస్థను ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. ఒక బ్రాంచ్తో మొదలై ఈరోజు 300 పైగా బ్రాంచెస్. ముఖ్యంగా ఎక్కడ, ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది, ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే కనుక డాక్టర్ సత్యనారాయణ ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చి తన కుమార్తెలు అంటే సీమకాని సుష్మకాని ఉన్నత చదువుల కోసం బాలికల కాలేజీని వెతకడం ప్రారంభించారు. సరైన కాలేజ్ ఒక్కటి కూడా దొరకలేదు, దాంతో సొంత విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పి భావించడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ నేను రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్కి సంబంధించి నేను రాజేష్ ప్రస్తుతం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళు ఎందుకంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 37 ఏళ్ల ప్రస్థానం, అంటే ఈ 37 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు అక్కడి నుంచి బయటకు వచ్చారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రెసెంట్ శ్రీ చైతన్యకు సంబంధించి ఎటువంటి
అంటే ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఎవరు ముందుండి నడిపించే అవకాశం కనిపిస్తుంది? అంటే చాలా రోజుల నుంచే శ్రీ చైతన్య సంస్థలన్నిటి కూడా బిఎస్ రావు కుమార్తె రన్ చేస్తున్నారు. ఆమె స్వయంగా ఈ వ్యవహారాలన్నింటి కూడా చూసుకుంటున్నారు. క్యాంపస్ ఎక్స్పాన్షన్ సంబంధించి కానీ, క్యాంపస్లో అంటే విద్యా శ్రీ చైతన్య విద్యా సంస్థ సంబంధించి మెరుగైన విద్యకు సంబంధించి కానీ ఆయన కుమార్తె ఈ వ్యవహారాలన్నింటి కూడా చూస్తూ ఉన్నారు. గత వారం రోజుల కింద ఆ కుమార్తెతో కలిసి ఆయన బిఎస్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు చెప్పినట్టే 95వ దశకం నుంచి కూడా 2010-15 నెలల పాటు విద్యా రంగానికి సంబంధించిన సమూల మార్పులకు కారణము శ్రీ చైతన్య విద్యా సంస్థ. ఎందుకంటే ప్రైవేటు రంగానికి సంబంధించి ప్రైవేటు కాలేజీలు కానీ విస్తారంగా వచ్చిన కాలంలో శ్రీ చైతన్య అగ్రగామిగా నిలవడంతో పాటు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చి, మీరు చెప్పినట్టే అనేక దేశాల్లో శ్రీ చైతన్య చదివిన విద్యార్థులు అనేక దేశాల్లో డాక్టర్స్గా, ఇంజనీర్గా, లేకపోతే రాజకీయ రంగంలో కూడా రాణించిన చాలామంది ఉన్నారు, సినిమా రంగంలో కూడా రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఎంతోమందికి ఈరోజు బిఎస్ రావు మృతి అనేది ఖచ్చితంగా తీరం లోటుగా చెప్పాలి. చాలామంది ప్రముఖులు నివాళులు కూడా అర్పిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో చదివి ఇప్పటికీ ఆ మేము గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలామంది కూడా ఈ వార్త తెలిసిన వెంటనే చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీ చైతన్య కళాశాల సంబంధించి అన్ని కాలేజీలు కూడా విద్యార్థులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. తమ కాలేజీని స్థాపించినటువంటి చైర్మన్ ఈ విధంగా చనిపోవడం వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా స్టాఫ్ అయితే చూడొచ్చు, 1986లో ఆయన స్థాపించినప్పుడు ఉన్న స్టాఫ్ చాలామంది ఇప్పుడు ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళంతా కూడా ఈరోజు తీవ్ర దుఃఖంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అటు విద్యార్థులతో పాటు అటు స్టాఫ్తో కూడా చాలా కుటుంబ సభ్యులుగా చూసుకునే వాళ్ళని కూడా స్టాఫ్ అంతా చెప్తున్న పరిస్థితి. రేపు అంత్యక్రియలు ఇక్కడ జరగబోతున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో అటు హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్టాఫ్ అంతా విజయవాడకి తరలిరాబోతున్నారు. మిగతా రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పించే అవకాశం కూడా కనబడుతుంది. డాక్టర్గా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వేరే దేశాల్లో ఉండి కూడా ఆయన ఇక్కడికి వచ్చి విద్యారంగంలో ఇక్కడ మార్పులు తీసుకురావాలని భావించి ఆయన వృత్తిని డాక్టర్ వృత్తిని కూడా వదిలేసి ఇటు విద్యా సంస్థల వైపు అడుగులు వేశారని చెప్పారు. ఏదేమైనప్పటికీ 37 ఏళ్ల పాటు సుదీర్ఘంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడిపినటువంటి బిఎస్ఎఫ్ ప్రస్తుతం లేరు అనే మాట అయితే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు సచిన్. రైట్ రాజేష్, ప్రస్తుతం ఆయన భౌతిక కాయానికి సంబంధించి కొద్దిసేపు క్రితం సూర్యాపేట అనుకున్నాం కాబట్టి ఏ టైంకి విజయవాడ చేరుకోవచ్చు, ముఖ్యంగా అక్కడికి సంబంధించి ఎవరెవరు చేరుకుంటున్నారు ప్రస్తుతానికి, అంటే ఆయన అంబులెన్స్లో ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ ఆమె కూతురు ప్రస్తుతం తాడిగడపై విజయవాడ ఉన్నారని తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు అంబులెన్స్ లో ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నారు. మరో 2-3 గంటల్లోనే ఆయన తాడిగడప ఆయన స్వస్థలమైనటువంటి తాడిగడపకి మృతదేహాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సందర్శనార్థం అయితే ఆ మృతదేహాన్ని బిఎస్ రావు మృతదేహాన్ని సందర్శనార్థం పెడతారు. రేపు ఉదయం 10-11 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో అంత్యక్రియలు కూడా పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. రేపు 10 వరకు కూడా సందర్శనార్థం అయితే ఉంచుతారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరూ కూడా ఆయన మృతదేహాన్ని సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు 10 గంటల వరకు అయితే అక్కడ ఉంచే అవకాశం కనబడుతుంది సచిన్. మరో 2-3 గంటల్లో విజయవాడకైతే తీసుకురాబోతున్నారు. విజయవాడకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది సచిన్. రాజేష్, మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే విజయవాడలోనే ఆయన ఏదైతే సొంత స్థలం కదైతే విజయవాడకి సంబంధించి స్వగృహానికి ఇప్పటికే శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్స్ కావచ్చు, వీళ్ళందరూ ఒక్కొక్కరిగా చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు అక్కడ చేరుకుంటున్నారు? అంటే ఆయనతో పాటు శ్రీ చైతన్య విద్యా సంస్థలో కీలకంగా ఉన్నటువంటి అందరూ డైరెక్టర్స్ కానీ లేకపోతే కాలేజీ ప్రిన్సిపల్స్, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఆయన మృతదేహాన్ని మరో 2-3 గంటల్లో తాడిగడపకు రాబోతుండడంతో అందరూ కూడా కాలేజీ విద్యార్థులందరూ కూడా పంపించేశారు. రేపు హాలిడే కూడా ప్రకటించారు. మొత్తం శ్రీ చైతన్య విద్యా సంస్థలన్నింటి కూడా రేపు హాలిడే కూడా ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ అదేవిధంగా ప్రిన్సిపల్స్ అందరూ అయితే తాడిగడపకు ఆల్రెడీ చేరుకున్నారు. మృతదేహం వచ్చిన తర్వాత పూర్తిగా కార్యక్రమాలన్నింటి కూడా దగ్గర నుంచి నిర్వహించే అవకాశం కనబడుతుంది. అంత్యక్రియలకు సంబంధించి కూడా రేపు 10-11 ప్రాంతంలో నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఒకసారి ఎస్ రాజేష్, మీరు లైవ్లో నుండి ఒకసారి మళ్ళీ వ్యూవర్స్కి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు ఇక లేరు. 75 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ముఖ్యంగా ఆయన రోజువారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండగా బాత్రూంలో ఆయన కాలు జారి పడినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన దగ్గరని ఆసుపత్రికి తరలించారు. తరలిస్తున్న క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. దాదాపు 38 ఏళ్ల ప్రస్థానం శ్రీ చైతన్యది. అంటే ఒక్కసారి ఊహించుకోవచ్చు ఎంతమంది నిష్ణాతులు, ఎంతమంది వివిధ రంగాలకు చెందిన నిపుణులు అక్కడి నుంచి బయటకు వచ్చి ఉంటారు. ఎందుకంటే ప్రతిదానికి ఒక అంటే ఒక మొలక అంటూ ఉంటాం కదా, ప్రతిదానికి ఒక అంకురం పడుతూ ఉండాలి.
అంటే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయాలంటే కనుక దానికి ఎక్కడో దగ్గర ఏదో ఒక దెబ్బ అనేది తగలడమో లేకపోతే ఇబ్బంది అనేది కలగడమో జరుగుతుంది. అటువంటి ఇబ్బంది ఆయన ఫేస్ చేశారు. ఆయన ముఖ్యంగా ఆయన సంతానానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయాలని భావించినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో సరైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఆయనకి తగలేదని ఆయన భావించారు. ఆ నేపథ్యంలోనే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన భావించారు. అలా శ్రీ చైతన్యకు అంకురం పడింది. ఆ శ్రీ చైతన్య అనేది ఈరోజు ఎలా విస్తరించిందో చూసాం. 38 ఏళ్ల ఆ ప్రస్థానం, అది దాదాపు 900కు పైగా క్యాంపస్లు, అంటే 850,000కు పైగా విద్యార్థులు, 50,000కు పైగా ఎంప్లాయీస్, అంటే ఉపాధి పొందుతున్న వాళ్ళు, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, వీటికి సంబంధించి ఆ సక్సెస్ స్టోరీస్ మనం వింటూనే ఉంటాం. అంటే ఇలా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు వచ్చారు. అక్కడ వాళ్ళు వచ్చిన పరిస్థితి. సో ఒక్కసారి వాళ్ళు శోకసంద్రంలో మునిగిపోయారు. శోకసంద్రం వాళ్ళకు ఆవరించిందని చెప్పుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఎటువంటి హర్డిల్స్ వచ్చినా సరే ఆయన చిరునవ్వుతోనే వాటిని ఎదుర్కొన్నానని చెప్పి ఎప్పుడూ ధీరా పడేవాడిని కాదు. విద్యార్థులకు సంబంధించి వాళ్ళల్లో ఒక జోష్ నింపే ప్రయత్నం చేసేవాడిని. విద్య ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గమనించి ఉండుంటే కనుక సక్సెస్ స్టోరీస్, అంటే సక్సెస్ ఎప్పుడైతే ర్యాంక్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఇలాంటి సందర్భాల్లో చూసిన